గ్లాస్ఫుల్ ఆఫ్ వాటర్. కోడిగుడ్డు ఎంత ఫ్రెజాయిలో మనకు అందరికి తెలుసు కదండి. దేవుడా 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 ఇది పగలకుండా చూడు. ఎగ్ ఇక్కడ పెట్టాం, కింద లాటెక్స్ ఉంది, దాని పైన కూడా ఇది వేసాము. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ట్రూత్, కుల్జా సెన్సెన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్ అండ్ ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను శంషాబాద్. అక్కడ ఒక ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి వెళ్తున్నా అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్యాక్టరీస్ కానీ ఎక్కువ విజిట్ చేయలేదు కదా ఎప్పుడు. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంతా చూద్దామని. నేను చూస్తా అండ్ అలాగే వాళ్ళని అడిగి మీకు కూడా చూపించేస్తాను. నేను వెళ్తున్నా ఇప్పుడు దర్జీ మ్యాట్రస్కి. అంటే మన పరుపులు ఉంటాయి కదండి, వాటిని కస్టమైజేషన్ చేస్తారనమాట, మనకి ఎలా కావాలి ఏంటి అన్నది. ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ అలా అంటే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి కదా. సో అందుకని నేను నా ఫ్రెండ్ వీణా కలిసి వెళ్తున్నాం ఇప్పుడు దర్జీ మ్యాట్రస్ అని శంషాబాద్ లో ఉందన్నమాట. సో స్టార్ట్ అయిపోయామండి అండ్ ఇదిగోండి వీణా కూడా వచ్చేసింది. సో ఇద్దరం కలిసి ఇప్పుడు బయలుదేరిపోయాం అనమాట. సో రైట్ నౌ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూస్తున్నారు కదండి, దర్జీ ద టైలర్ మేడ్ స్లీప్ ఈ ఫ్యాక్టరీకి వచ్చేసాం. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఉందన్నమాట. మనందరికీ తెలుసు నిద్ర అనేది ఎంత ముఖ్యమో. నవ్ డేస్ అందరం కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే స్లీపింగ్ డిసార్డర్స్. అంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం. పడుకుంటే ఏమవ్వాలండి, నెక్స్ట్ డేకి మనం న్యూ ఎనర్జీతో జెమినేట్ అవ్వాలి కదా. బట్ అలా కాకుండా సరిగ్గా నిద్ర లేదనుకోండి, నెక్స్ట్ డేకి మనం చాలా టయర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. పొద్దున్నే అప్పుడే లేచినా సరే ఏదో రోజంతా కష్టపడినట్టుగా టయర్డ్గా ఫీల్ అవుతాం కదా. సో పడుకోవడం అంటే మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అలా కావాలి అంటే మ్యాట్రస్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదండి. ఈ మ్యాట్రస్లు జనరల్గా మనం బయట చూసినట్లయితే మనకు మ్యాట్రస్ ఇలా ఉంటాయి. ఏ సైజ్ కావాలి, కింగ్ సైజా, క్వీన్ సైజా, లేదా కాయర్ మ్యాట్రసా, స్ప్రింగ్ మ్యాట్రసా, ఫోమ్ మ్యాట్రసా, ఇట్లాంటివి అయితే మనం చూస్తుంటాము. కానీ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే డిఐవై. డిఐవై అంటే నేను చేసే డిఐవైలు కాదండో ఇంట్లో, లేదా డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మన మ్యాట్రస్ని మనకి నచ్చినట్లుగా మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఎంత ఫోమ్ కావాలి, ఎంత లాటెక్స్ కావాలి, ఎంత స్ప్రింగ్ కావాలి, ఇట్లాంటివన్నీ అనమాట. ఎంత ఇంచెస్తో కావాలి, ఎట్లాంటివి అనేవి దీని గురించి మనకు కూడా పెద్దగా తెలియదు. అంటే మ్యాట్రస్ అనగానే మనం ఓకే వెళ్ళి పరుపు కొనుక్కున్నాం, మంచం కొనుక్కున్నప్పుడే ఒక పరుపు కూడా కొనుక్కున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ మ్యాట్రస్లో చాలా రకాలు ఉంటాయి విచ్ డైరెక్ట్గా మన హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అనమాట. సో వాటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ అలాగే వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను వచ్చింది ఇప్పుడు శంషాబాద్ కదా, వీళ్ళ అవుట్లెట్ రాయదుర్గ్లో కూడా ఉంది, ఆ అడ్రస్ కూడా ఇచ్చేస్తాను. అండ్ అలాగే వీళ్ళకి వెబ్సైట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో బేసిక్గా మ్యాట్రస్ అనగానే రకరకాల వెరైటీస్ ఉంటాయి కదండి. యాక్చువల్గా మెమరీ ఫోమ్ అని మనం వింటూనే ఉంటాం కదా, ఫోమ్ మ్యాట్రస్లు మెత్త మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఇవి లాటెక్స్ మ్యాట్రస్లు అనమాట. లాటెక్స్ అనేది ఏంటంటే చెట్టు నుంచి డిరైవ్ చేసిన ఒక జిగురు లాంటి దాంతో తయారు చేసినటువంటిది, విచ్ ఈస్ న్యాచురల్, 100% న్యాచురల్ అనమాట. అదే మెమరీ ఫోమ్ అంటే అది కెమికల్ బేస్డ్. సో కెమికల్ బేస్డ్ వాటిని వాడడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు చాలామంది న్యాచురల్ వాటికే షిఫ్ట్ అవుతూ ఉన్నారు. సో అలాగే లాటెక్స్ అనేది కంప్లీట్లీ న్యాచురల్ అండ్ వీళ్ళు యూజ్ చేసే ఈ లాటెక్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తే మీరు, ఇది మేడ్ ఇన్ థాయిలాండ్, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది అనమాట. ఈ మ్యాట్రస్ ఏంటంటే మొత్తం 7 జోన్ లేయర్తో వస్తాయి అనమాట. అంటే ఫుల్ బాడీ సపోర్ట్కి అండ్ 85 డెన్సిటీతో వస్తాయి. సో తద్వారా ఏంటంటే మన బాడీకి పడుకున్నప్పుడు బేసిక్గా మన స్పైన్ కానివ్వండి అన్నిటికీ పర్ఫెక్ట్ సపోర్ట్నిచ్చి మనకి మంచి స్లీప్ అంటే నిద్ర మంచిగా పట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. అండ్ ఇది పట్టుకొని చూస్తే కూడా ఇది జున్ను ముక్కు ఉంటుంది చూడండి, అంత సాఫ్ట్గా ఉంది. అండ్ ఇదేంటంటే మళ్ళీ ఇట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంటుంది అనమాట. దీని షేప్ మారిపోవడము, ఇప్పుడు ఏదైనా పరుపు తీసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం కొద్ది రోజులు ఎక్కడైతే పడుకుంటామో అక్కడ కొంచెం ఇలాగా లోతుగా వెళ్ళిపోయి కొంచెం గుంట పడినట్లుగా అయిపోతుంటుంది. బట్ లాటెక్స్తో అట్లాంటి ప్రాబ్లం ఏమీ రాదనమాట, ఎందుకంటే ఇది న్యాచురల్ది కదా. ఇది ఇలా లోపలికి వెళ్ళినా మళ్ళీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. అండ్ అలాగే వీళ్ళు దీనిపైన
టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర తీసుకున్న మ్యాటర్స్ అన్నిటిపైన కూడా. సో ఇది మనం చూసినట్లయితే దీనిపైన అన్ని హోల్స్ హోల్స్ గా ఉన్నాయి కదండి, పైన అంతా అక్కడ మనకి హెడ్ సపోర్ట్ అనమాట పెద్ద పెద్ద హోల్స్ తో వచ్చినాయి, మధ్యలో పాటు వచ్చేసరికి చిన్న చిన్న హోల్స్ తో వచ్చినాయి, ఇదంతానేమో స్పైన్ సపోర్ట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ కిందకి వచ్చేసరికి ఇదంతా లెగ్ సపోర్ట్ కి, అలాగా మొత్తం ఫుల్ బాడీని కవర్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మ్యాట్రెస్ అనమాట. ఇది కంప్లీట్ లాటెక్స్ మ్యాట్రెస్, ఇది చూసారు కదా. లాటెక్స్ అనేది మనకి ఇలాగా రకరకాల సైజెస్ లో దొరుకుద్ది. ఇప్పుడు ఇది చూసినట్లయితే 2 ఇంచెస్ లాటెక్స్, ఇది చూసినట్లయితే 6 ఇంచెస్ లాటెక్స్ అనమాట. సో మన బెడ్ పైకి ఎంతది కావాలి, మనకి ఎంత ఈ సాఫ్ట్ కుషన్ ఎఫెక్ట్ కావాలి అనేది మనమే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో మ్యాట్రెస్ లో కస్టమైజేషన్ అన్నాను కదండి, దానిలో ఒక వెరైటీ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడే చూసాను అనమాట, సర్ప్రైజ్ అయిపోయాను, ఓహో మ్యాట్రెస్ అంటే ఇలా ఉంటాయా అని చెప్పి. ఎందుకంటే మనం పరుపులు అలా కొనుక్కుని ఇలా తెచ్చుకునేసుకుంటూ దాని లోపల ఏముంది, ఎన్ని లేయర్లు ఉన్నాయి, ఏంటి కథా కమేషన్ మనకేం తెలియదు కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూస్తున్నది ఒక 8 ఇంచ్ మ్యాట్రెస్ అనమాట. ఇక్కడ కింద చూసినట్లయితే ఇది రీబౌండ్, దీన్ని రీబౌండ్ అంటారన్నమాట. ఇది ఎలా అంటే ఒక లాగా ఇలా హార్డ్ సర్ఫేస్ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ మెత్తగానే కావాలని ఏమి ఉండదు కదండి, మొత్తం మెత్తగా ఉన్న పరుపు చాలా డిఫికల్ట్ దానిపై నుంచి లేవాలని, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. సో ఇట్లా కింద ఒక హార్డ్ సర్ఫేస్ లాగా ఒక 4 ఇంచ్ ఇది వస్తుంది. దాని తర్వాత ఇది ఒక 2 ఇంచ్ ఫోమ్ వస్తుంది అనమాట, హెచ్ఆర్ ఫోమ్. దానిపైన ఒక 2 ఇంచెస్ లాటెక్స్ వస్తుంది. సో ఇది మొత్తం ఇలా 8 ఇంచెస్ మ్యాట్రెస్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మరీ ఎక్స్ట్రా సాఫ్ట్ గా వద్దు అనుకునే వాళ్ళకి, ఇప్పుడు దీనిలో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈ లేయర్స్ అనేవి మనం ఎలా పెట్టుకుంటాము అన్నది, ఇప్పుడు ఇది 2 ఇంచ్ లాటెక్స్ అనుకున్నాం కదండి, మనకి 4 ఇంచ్ లాటెక్స్ కావాలనుకున్నా ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఒక 2 ఇంచ్ లాటెక్స్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదు మొత్తం లాటెక్సే కావాలనుకున్నా సరే పెట్టుకోవచ్చు. కస్టమైజేషన్ అయితే ఉందన్నమాట మనకి ఎలాంటిది కావాలి ఏంటి అన్నది. పైన అయితే మనకి ఆబ్వియస్లీ కొంచెం సాఫ్ట్ ఉండాలి కాబట్టి పైన ఎప్పుడు లాటెక్స్ లేయర్ వస్తుంది, దాని కింద అన్ని ఇంకా మనం కస్టమైజేషన్ చేయించుకోవాలి. మనకి ఎంత ఇంచెస్ ఆఫ్ మ్యాట్రెస్ కావాలి అనే దాన్ని బట్టి, ఎంత సైజ్ కావాలనే దాన్ని బట్టి, ఎందుకంటే కింగ్, క్వీన్, డబుల్, సింగిల్ అని ఇలాంటి రకరకాల సైజెస్ ఉంటాయి కదా. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఈ లాటెక్స్ అయితే ఆల్రెడీ చెప్పాను కదండి, 7 జోన్ లేయర్ని లైక్ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది అనమాట. అండ్ ఈ ఫోమ్ కానివ్వండి, ఈ రీబౌండ్ కానివ్వండి, సెంచురీ బ్రాండ్వి యూజ్ చేస్తారు వీళ్ళు. సో ఇందాక మనం 8 ఇంచ్ మ్యాట్రెస్ చూసాం కదండి, ఇప్పుడు మనం చూస్తున్నది 10 ఇంచ్ మ్యాట్రెస్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ 4 ఇంచ్ ఆఫ్ రీబౌండ్ ఉంది, పైన 6 ఇంచ్ ఆఫ్ లాటెక్స్ ఉంది. సో 6 ఇంచ్ ఆఫ్ లాటెక్స్ అంటే ఇంకా ఎక్కువ కుషన్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇది మొత్తం 10 ఇంచ్ ఆఫ్ మ్యాట్రెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది 10 ఇంచెస్ కదా, అలా 14 ఇంచెస్ వరకు కూడా మనం కస్టమైజేషన్ అవైలబిలిటీ అయితే ఇక్కడ మన దర్జీలో అయితే ఉంది. జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే 2 డిఫరెంట్ పోల్స్ అని అనుకుంటూ ఉంటాం కదండి, ఎస్పెషల్లీ మా ఇంట్లో అనుకోండి, మా వారు నేను 2 భిన్న ధ్రువాలు అనమాట. మా వారికి ఏంటంటే మ్యాట్రెస్ అనేది గట్టిగా ఉండాలి, నాకేమో సాఫ్ట్ గా ఉండాలి. బట్ అలా నేను 2 పరుపులు కొనుక్కుని వేసుకోలేము కదండి. బట్ ఇక్కడ మనకి ఉన్న ఈ డిఐవై అంటే డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అన్న ఫెసిలిటీ వల్ల ఏంటంటే ఒకటే పరుపులో మనం 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు. రండి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక సింగిల్ మ్యాట్రెస్, కాకపోతే దీని లోపల ఉన్న లేయర్స్ ని వీళ్ళు డిఫరెన్షియేట్ చేశారనమాట. ఇప్పుడు ఎవరికైతే గట్టిగా కావాలో వాళ్ళకి ఇక్కడ లాటెస్ ఒక 2 ఇంచెస్ ఇచ్చి, ఫోమ్ ఒక 2 ఇంచెస్, అండ్ రీబౌండ్ ఒక 4 ఇంచెస్ ఇచ్చారు 8 ఇంచెస్ మ్యాట్రెస్ కి. అది హాఫ్ వరకు, మిగతా హాఫ్ ఇక్కడ ఎవరికైతే సాఫ్ట్ గా కావాలో అక్కడ 2 ఇంచెస్ లాటెక్స్ లే 2 వేసారనమాట, కింద రీబౌండ్ 4 ఇంచెస్ వస్తుంది. దీన్ని మొత్తం అంటే ఒక సగం బెడ్ బాగా సాఫ్ట్ గా ఉంటుంది, సగం బెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ మ్యాట్రెస్ లు కావాలనుకున్నప్పుడు ఇలా కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. దీనికి మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని దానికి మంచిగా ప్రాపర్ గా స్టిచ్ చేసి మొత్తం ఒకటే మ్యాట్రెస్ లాగా మన ఇంటికి డెలివర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ తర్వాత మనం చూస్ చేసుకున్న మెజర్మెంట్స్ ని బట్టి ఇక్కడ కటింగ్ ప్రాసెస్ జరుగుద్ది అనమాట. అది కూడా యాక్యురేట్ గా మొత్తం ఇట్లా మెజర్ చేసుకుంటారు, మ్యాట్రెస్ యొక్క సైజెస్, లెంగ్త్, బ్రెత్, హైట్ ఇట్లాంటివన్నీ మెజర్ చేసుకొని త్రూ దిస్ మిషన్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ లో కట్ చేస్తారు. ఇక్కడ మెజర్మెంట్ కి తగ్గట్టు అంతా కట్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ పేస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ అన్నిటిని ఇలాగా స్ప్రే చేసి మొత్తం పేస్టింగ్ చేస్తారు. దీనిపైన పేస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ జరుగుతుంది అనమాట. అన్ని లేయర్స్ కి క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్లాత్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఇలాగా కుట్టేస్తారు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మ్యాట్రెస్ అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది అనమాట. పైన క్లాత్ మొత్తం అంతా ఇలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ తోటి ఇట్లా మ్యాట్రెస్ అయితే రెడీ.
రెడీ అయిపోయిన మ్యాట్రెస్ ని వీళ్ళు షిప్పింగ్ కూడా చేస్తూ ఉంటారు కదండి, ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక చోటకి వాళ్ళు పార్సిల్ చేస్తున్న ఫోమ్ మ్యాట్రెస్, ఇది మొత్తం ఫోమ్ మ్యాట్రెస్. దీన్ని కంప్లీట్ గా కంప్రెస్ చేసేసి దీన్ని ప్యాక్ చేస్తారన్నమాట, ఎందుకంటే ఇది ఒక బల్క్ ఆర్డర్ అనమాట, ఒక హాస్టల్ కోసం ఆర్డర్ చేశారట. ఇంత ఇది 6 inch ఆఫ్ ఫోమ్ మ్యాట్రెస్, దీన్ని ఒక మెషిన్ లో పెట్టారు, పైన కింద ఇలా ప్లేట్స్ వచ్చి మొత్తం వాక్యూమ్ సీల్ చేస్తుంది అనమాట, దానిలోని ఉన్న ఎయిర్ నంతా సక్ చేసి మొత్తం తీసేస్తుంది, తీసి దాన్ని ప్యాక్ చేస్తారు. ఇదిగోండి మనం చూస్తున్నాం కానీ 6 inch మ్యాట్రెస్ ఎంత సన్నగా అయిపోయిందో చూసారు కదా. ఇలా వాక్యూమ్ సీల్ చేసేసిన పరుపుని రోల్ చేస్తారనమాట, మొత్తం ఒక రౌండ్ రోల్ లాగా చేపను చుట్టినట్టుగా చుట్టేసి అది ఓపెన్ అవ్వకుండా మొత్తం టేప్ వేసేస్తారు. దాన్ని ఒక బ్యాగ్లో పెట్టేసి, జిప్ బ్యాగ్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసి ఇలా జిప్ వేసి క్లోజ్ చేసేసి షిప్పింగ్ చేసేస్తారనమాట. మనకి డెలివర్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవడమే. దీన్ని ఇంత కంప్రెస్ చేస్తారు కదా, మరి ఓపెన్ చేస్తే దీన్ని ఒరిజినల్ షేప్ లో వస్తుందా రాదా అని మనకు ఒక డౌట్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు అదే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా అన్నారు. సో ఇప్పుడు మనం చూద్దాము ఈ కంప్రెస్ చేసిన మ్యాట్రెస్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఏ షేప్ లో వస్తుంది అని. వాళ్ళు ప్యాక్ చేసిన టేప్స్ అవన్నీ కట్ చేసి మొత్తం దాన్ని ఒక వాక్యూమ్ సీల్ చేస్తారు కదండి, అదంతా కట్ చేసి ఓపెన్ చేస్తుంటేనే మనం చూస్తుండగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే అది ఇలా మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయి పెద్దగా అవడం అయితే మనం చూడొచ్చు. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే ఇది 6 inch మ్యాట్రెస్ కదండి, ఇదిగోండి మళ్ళీ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఫామ్ అనమాట, పెద్దగా 6 inches మ్యాట్రెస్గా అయిపోయింది. అండ్ దాన్ని రోల్ చేసినట్టు కూడా ఎక్కడ ఏమీ లేదనమాట, మొత్తం అంతా అలా స్ట్రైట్గా, అసలు రోల్ చేసిన ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించకుండా పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొన్ని ఆల్రెడీ కస్టమర్స్ కోసం రెడీ చేసిన మ్యాట్రెస్లు అయితే చూడొచ్చు. ఇవి రకరకాల సైజెస్, రకరకాల లేయర్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇక్కడేమో మెత్త మెత్తగా ఉంది, దీని లోపల 4 inch లాటెక్స్ ఉందంట, కింద చూసినేమో ఇక్కడ గట్టిగా ఉంది ఇట్లాగా, ఇదేమో 4 inch రీబౌండ్ ఉందట. సో ఇది 8 inch మ్యాట్రెస్. ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇట్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ క్విల్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట, అంటే పైన అంతా ఇలా స్టిచ్డ్గా వస్తాయి. అండ్ ఇట్ సైడ్ చూసే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా హై జిఎస్ఎం ఫ్యాబ్రిక్స్ అనమాట. దీనిలో కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ గా మనం బెడ్షీట్స్ లో ఆప్షన్స్ ఇస్తుంటాము, మనకి ఇక్కడ పర్పుల్లో కూడా ఆప్షన్స్ అనమాట, దానిపైన ఎట్లాంటి ఫ్యాబ్రిక్ వేసి మనం స్టిచ్ చేయించుకోవాలి అని. ఎందుకంటే మనం లేయర్ సెలెక్ట్ చేసుకుంటాం, మరి అదే ఆప్షన్ తో ఫ్యాబ్రిక్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, మొత్తం ఈ బేల్ అన్ని అవే అనమాట. సో ఇక్కడ మ్యాట్రెస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూసాం కదండి, అలాగే పరుపుకు తగ్గ దిండ్లు కూడా ఉండాలి కదా. సో అట్లా పిల్లోస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పిల్లో చూసుకుంటే ఇది ఇది మసాజర్ లాటెక్స్ పిల్లో అండి, అండ్ అలాగే ఇది నెక్ సపోర్ట్ కోసం అనమాట, మన సర్వైకల్ సపోర్ట్ కోసం పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక సైడ్ ఇలా, ఒక సైడ్ ఇది ఇలా లావుగా ఇలా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా లాటెక్స్ అంటే మీకు అర్థమైపోతుంది కదా ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. ఇది కూడా ఒక లాటెక్స్ పిల్లోనే. అండ్ ఇది చూసారా, ఇది ఇదేం పిల్లో అండి, ఇది గ్రాఫైట్ లాటెక్స్ పిల్లో అనమాట. ఇది ఇంకా ఎక్కువ హైట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాగా. ఇదేమో మెమరీ ఫోమ్ పిల్లో, ఇవ్వండి ఇలా మెమరీ ఫోమ్ తెలుసుగా ఎలా ఉంటుందో, మొత్తం ఫోమ్ పిల్లోస్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ అలాగే షెడెడ్ పీసెస్ తో కూడా ఇలాంటి పిల్లోస్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. దీని లోపల కూడా మనకి లాటెక్స్ పీసెస్ వస్తాయి. సో ఇట్లాంటి పిల్లోస్ ఆల్మోస్ట్ 14 to 15 వెరైటీస్ ఆఫ్ పిల్లోస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు పిల్లోస్ చూసాం కదండి, అలాగే కుషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర రకరకాల సైజెస్ లో అనమాట. మనకి ఎలా కావాలంటే అలా సోఫాల్లోకి, దివాన్ లోకి అలా కావాలనుకుంటే. ఇదిగోండి ఇది మెమరీ ఫోమ్ పిల్లో అనమాట. ఈ పిల్లోని చూసారా, మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసేస్తే ఒక చిన్న ఉండలా చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మళ్ళీ దాన్ని ఒరిజినల్ ఫామ్ కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు చాలా రకాల పిల్లోస్ చూసాం కదండి, ఇక్కడ చూడండి దీన్ని వెజ్ పిల్లో అంటారట. చూసారు కదా ఒక ట్రయాంగులర్ షేప్ లో ఉంది. ఇది యాక్చువల్లీ ఇలాగా మనం బెడ్ పైన కూర్చొని, ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కదా, సో మనం బెడ్ పైన కూర్చొని మన బ్యాక్ హర్ట్ అవ్వకుండా ఇలా ఆనుకొని కూర్చొని కూడా రోజంతా వర్క్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ప్రాపర్ సిట్టింగ్ లేదు అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అనమాట. ఓన్లీ ఇలా అనే కాదు, మీరు కావాలి ఏదైనా మూవీ చూసేటప్పుడు అలాగా ఇదిగోండి ఇలా పెట్టుకొని దీనిపైన ఇలా పడుకొని కూడా మనము మూవీ లాంటివి చూసుకోవచ్చు. అట్లా దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంత ఇన్వెస్ట్ చేసి మంచి మ్యాట్రెస్ కొనుక్కుంటాం, అండ్ అలాగే దాని ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి, ఎందుకంటే బెడ్షీట్ లాగా ఊరుకూరికే ఉతకలేం కదా. సో ఇక్కడ మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా డబుల్ లామినేటెడ్ అనమాట. దీనిపైన ఏ విధమైన వాటర్ కానివ్వండి, లేకపోతే ఏ లిక్విడ్స్ ఏమి పడినా సరే కిందకి సోక్ అవ్వవు అనమాట. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం మ్యాట్రెస్ ప్రొటెక్టర్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒక చిన్న టెస్ట్ చేసి అయితే చూద్దాం. ఎందుకంటే ఇవి డబుల్ లామినేటెడ్, అసలు ఎటువంటి లీకేజ్ ఉండదని చెప్తున్నారు కదా. కింద ఒక ఇదిగోండి ఒక వైట్ పేపర్ పెట్టి దానిపైన మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అయితే పెట్టాము. దీనిపైన మనం కాఫీ వేస్ట్ చూద్దాం, ఏదైనా లిక్విడ్ వేయచ్చు. ఇక్కడ కాఫీ అవైలబుల్ గా ఉంది, సో కాఫీ వేస్ట్ చూద్దాం. ఇక్కడైతే నాకే భయం వేస్తుంది, పరుపు ఏమో నవ్వుద్దేమోనని.
బట్ విల్ సీ. ఇది చూస్తున్నారు కదా, వెంటనే సోక్ చేసుకుంటుంది మ్యాట్రస్ అంతా కాఫీని. కిందకి కాఫీయే వస్తుందా, కాఫీ స్టెయిన్స్ కూడా వస్తాయా, అసలు ఏమి రావా ఏంటి అన్న చూద్దాం. ఇప్పుడు కూల్ చేస్తాం సేమ్. ఓహో చూడండి, ఇక్కడ వెట్ గా కూడా లేదు కనీసము. నీకు కూడా డౌట్ వచ్చిందా? పేపర్ చూసారు కదా, ఇది కూడా వైట్ పేపర్, అసలు ఒక్క స్టెయిన్ కూడా లేదు. జస్ట్ మీ ముందే ఇలా వేసి జస్ట్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే మొత్తం అబ్జార్బ్ చేసుకుంది. అసలు కిందకి కొంచెం కూడా సీపేజ్ కాలేదు. ఇది 100% ఆర్గానిక్ కాటన్ తో రెడీ చేసిందండి, అండ్ ప్రొటెక్షన్ కూడా 100%. అండ్ వీళ్ళ దగ్గర ఇలా కంఫర్టర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కంఫర్టర్స్ కూడా మంచిగా మైక్రో ఫైబర్ తో చేసినాయి అనమాట. అవి కూడా డ్యువల్ షేడ్ లో, ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని రోజులు ఇట్ సైడ్ పడుకోవచ్చు, కొన్ని రోజులు ఇట్ సైడ్ పడుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మస్తు సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి. ఇవి మామూలు బెడ్షీట్స్ కాదు, బ్యాంబూ విస్కస్ బెడ్షీట్స్ అనమాట. క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే ఏదో కాశ్మీరీ క్లాత్ పట్టుకున్నట్టు ఉంది. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇవేమో పిల్లో కవర్స్. సో మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలి, అవి కూడా బల్క్ లో కావాలి అనుకుంటే బెడ్స్ రకరకాల ఆప్షన్స్ లో అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు హోటల్స్ లో కానివ్వండి, హాస్టల్స్ లో కానివ్వండి, కావాలనుకుంటే ఇది 2 types ఆఫ్ లేయర్స్ తో వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫోమ్ మ్యాట్రస్, ఇట్లా 2 layers వస్తుంది. దీంట్లోనే ఇది ప్యాషియో మోడల్ అనమాట. నెక్స్ట్ ఆర్గో మోడల్ కావాలంటే ఇలా వస్తుంది, ఇదైతే 3 layers వస్తుంది అనమాట. లేదు హోటల్స్ లో వాటిల్లో కావాలి, స్ప్రింగ్ మ్యాట్రస్ చూస్తాం చూడండి, అలాగే ఇది స్ప్రింగ్ మ్యాట్రస్, ఇక్కడ అంతా మనకి స్ప్రింగ్ వచ్చి ఇలా పైన వస్తుంది అనమాట. ఇలాంటివి కూడా ఉంటాయి. యాక్చువల్గా రాగానే ఏంటివి సేమ్ గా అన్ని ఇన్ని ఉన్నాయి అని అడిగాను అనమాట. యాక్చువల్గా వీళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా డీల్ చేస్తారు, లైక్ హోటల్స్ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో రకరకాల బెడ్స్ కావాలి, అండ్ అలాగే హాస్టల్స్ లో కావాలి స్ప్రింగ్ మ్యాట్రస్. ఎస్పెషల్లీ మనకి పెద్ద హోటల్స్ కి అలా వెళ్తే మనం స్ప్రింగ్ మ్యాట్రస్ అవి చూసింటాం కదా, భలే మెత్తమెత్తగా ఉంటాయి. సో అట్లాగే ఇవన్నీ హోటల్స్ కి వాటికి సప్లై చేసే ఒక బల్క్ ఆర్డర్ అనమాట. సో ఈ లాటెక్స్ కి ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేయబోతున్నాం అండి. జనరల్ గా మనం ఇద్దరు పార్ట్నర్స్ పడుకునేటప్పుడు పక్కన ఎవరైనా కదిలారనుకోండి, మనకు కూడా డిస్టర్బెన్స్ లా ఉంటుంది కదా. అలా లేకుండా ఇది పార్ట్నర్ కి అస్సలు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అంట. పక్కన వాళ్ళు ఎంత ఎగిరి ఏం చేసినా సరే పక్కన వాళ్ళకి ఆ మూమెంట్ అది రాదట. దాన్ని టెస్ట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టాము, ఇవ్వండి గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్. దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టాము. గ్లాస్ పరుపు మీద పెట్టి ఎగిరితే ఏమవుద్ది, గ్లాస్ స్పిల్ అయిపోతుంది. బట్ ఇక్కడ దీని మీద అలా కాదట, అది మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎగిరి చూద్దాం. రెడీయా? చలబట్టుకో. ఇవ్వండి, మేము ఇంత ఎగురుతున్నా వాటర్ అసలు స్పిల్ కావట్లేదు. సో చూసారు కదా, లైఫ్ ప్రూఫ్ అనమాట. ఇదిగోండి దీని పక్కన అంతా మనం ఎంత తిరిగినా ఆ వాటర్ అని స్పిల్ కావట్లేదు. సో పార్ట్నర్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో ఈ లాటెక్స్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది, ఎంత బౌన్సీగా ఉంటుంది అన్నది మీకు ప్రాక్టికల్ గా చూపించడానికి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎగ్, కోడిగుడ్డు. కోడిగుడ్డు ఎంత ప్రజల్లో మనకు అందరికీ తెలుసు కదండి. దీన్ని చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి, కొంచెం అట్టి ఇటు చేస్తే పగిలిపోతుంది. ఇప్పుడు దీని మీద ఇది మేము బౌన్స్ ఆడుకున్నా సరే ఏమి కాదు అంటున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ టెస్ట్ చేయబోతున్నాం. దేవుడా దేవుడా దేవుడా, ఇది పగలకుండా చూడు ఎందుకంటే నాకు తెలియదు కదా. అవును, ఎగ్ బౌన్స్ అవుతుందే తప్ప అది బ్రేక్ కావట్లేదు. చూడండి ఎగ్ తోటి ఆడుకుంటుంది పాప. ఆహా ఆహా, అది కోడిగుడ్డు అనుకున్నావా ఏమనుకుందావు? ఇదిగోండి చూడండి, కోడిగుడ్డు బాల్ రేంజ్ లో ఆడుతున్నది. అది కోడిగుడ్డ బాల్ అని మనకే డౌట్ వస్తుంది అనమాట. బట్ దిస్ లాటెక్స్ ఇస్ సో సాఫ్ట్ అండ్ ఫ్లఫీ, ఇట్ డిడ్ంట్ ఈవెన్ బ్రేక్ ద ఎగ్. లాటెక్స్ యొక్క సాఫ్ట్నెస్ మనం టెస్ట్ చేయడానికి ఇదిగోండి ఇక్కడ ఎగ్ పెట్టాం కదా, అది రా ఎగ్. దీనిపైన మనిషి పడుకున్నా ఎగ్ పగలదట. లేట్ అవ్వయా? అదిగోండి ఎగ్ పైన పండుకున్నారు ఉట. అవ్వండి ఎగ్ మాత్రం ఏం కాలేదు, ఎందుకంటే ఇది లోపలికి ఇలాగ ప్రెస్ అవుద్ది కదా, అసలు బ్రేక్ అవ్వలేదు అనమాట. ఈ లాటెస్ యొక్క సాఫ్ట్నెస్ ఫ్లఫీనెస్ చెక్ చేయడానికి ఇప్పుడు ఇంకొక టెస్ట్ నెంబర్ 3. ఇదిగోండి ఈ ఎగ్ ఇక్కడ పెట్టాం, కింద లాటెక్స్ ఉంది, దానిపైన కూడా ఇది వేసాము. ఇదిగోండి ఇక్కడ ఉంది ఎగ్, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దేవుడా పడకుండా దేవుడు అని పడుకోవాలి. పడుకో పడుకో, అటు బోర్లో ఇటు బోర్లో ఎగ్ ఇక్కడ ఉంది. ఎగ్ ఉందా? ఆ ఉంది. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ట్రూత్, కూల్ జా సెన్సెమ్. ఇవ్వండి చూసారు కదా, ఎంత బొర్లినా దానిపైన చిన్న క్రాక్ కూడా రాలేదు. అలా అని ఇది ఏదో ఫేక్ ఎగ్ అని అనుకోకండి, మీ కళ్ళ ముందే వాళ్ళు బ్రేక్ చేసి చూపిస్తారు చూడండి. ఇది పచ్చి కోడిగుడ్డు అనమాట.
అండ్ ఈ లాటెక్స్ పైన మనం ఎగిరి దుంకి ఏం చేసినా సరే బాడీకి ఎటువంటి హామీ ఉండదు, ఏం దెబ్బ తగలదని అన్నారన్నమాట. సో ఇంకా మేము రకరకాలుగా దానిపైన ఎగిరాము, దుంకాము, బోర్లాము, ఎక్కడ ఏమి హార్డ్నెస్ లేకుండా ఎక్కడ ఏమి మనకి దెబ్బ అయితే తగలలేదు బాడీకి. సో లాటెక్స్ ఎలా ఉంటుందో చూసారు కదండి. కానీ ఆల్రెడీ మన ఇంట్లో పాత బెడ్స్ ఉంటాయి, ఇప్పుడు మొత్తం పరుపు అంతా మార్చాలి అని అంటే మనకి కొన్ని కొన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు. బట్ మనకి కొత్తగా ఫీల్ ఉండాలి, మంచి ఆ లాటెక్స్ ఫీల్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి దానికి కూడా ఆప్షన్ ఉందండి. అదేంటంటే కింద మనం మన పాత పరుపు ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచి పైన ఇలాగ 2 ఇంచ్ లాటెక్స్ దొరుకుతుంది అనమాట, విత్ కవర్ ఇట్లా దొరుకుతుంది. దానికి ఇలాగా ఎలాస్టిక్ ఇస్తారు, దీనికి ఇలా 4 సైడ్స్ ఎలాస్టిక్ ఇస్తారన్నమాట. ఇప్పుడు దీనిలో 2 ఇంచ్ లాటెక్స్ ఉంది, దాన్ని ఇలా స్టిచ్ చేసి మనకి 4 సైడ్లు ఇలా ఎలాస్టిక్ ఇస్తారు. సో దట్ మన పాత పరుపు ఏదైతే ఉంటుందో దానికి 4 సైడ్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోయి సింపుల్ గా ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళీ కొత్త పరుపు మీద పడుతున్నామా అన్న ఫీల్ కూడా వస్తుంది. పరుపంతా మార్చలేము అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో ఇప్పటి వరకు అయితే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఇదంతా చూసాం కదండి. యాక్చువల్ గా వీళ్ళకి ఒక స్టోర్ కూడా ఉంది, ఇక్కడ వరకు రాలేని వారు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కూడా లేదనుకోండి, బట్ స్టిల్ మీరు స్టోర్ కి వచ్చి చూసి పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే వీళ్ళ స్టోర్ రాయదుర్గలో ఉందట. సో మనం అక్కడికి వెళ్ళి ఏంటి కథాకమమిషి కూడా చూసేద్దాం. లెట్స్ గో. దర్జీలోని అన్ని మ్యాట్రెస్ల పైన ఇప్పుడు మనకి 35% ఆఫ్ అయితే నడుస్తుందండి. అండ్ అలాగే అన్ని యాక్సెసరీస్ పైన కూడా ఫ్లాట్ 50% ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో రైట్ నౌ ఇప్పుడు మనం ఉన్నాం రాయదుర్గ్లోని దర్జీ షోరూంలో అండి. దీని అడ్రస్ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మనం ఇందాక ఫ్యాక్టరీ అండ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అన్నది చూసాం కదా, ఇది అవుట్లెట్ అనమాట. ఇక్కడ కూడా మీరు కస్టమైజేషన్ అంతా కూడా చేయించుకోవచ్చు. మనకి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మ్యాట్రెస్ కానివ్వండి, లాటెక్స్ కానివ్వండి, ఫోమ్ కానివ్వండి, ఎనీథింగ్ మన కస్టమైజేషన్కి ఏవైతే మనం అనుకుంటామో అట్లాంటివన్నీ ఇక్కడ కూడా మీరు రీచ్ అవుట్ అయ్యి చేయించుకోవచ్చు. అండ్ అలాగే వెరైటీ ఆఫ్ పిల్లోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ కుషన్స్ కానివ్వండి, కంఫర్టర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ మ్యాట్రెస్కి కస్టమైజేషన్కి మనకి అక్కడ చూసాం కదండి అలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కూడా ఇలా కనిపిస్తాయి. మనకి ఇలాగ రీబౌండ్ ఎంత కావాలి, లాటెక్స్ ఎంత కావాలి, ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ చూసుకొని మనం ఆర్డర్ చేసినట్లయితే వీళ్ళు మంచిగా కస్టమైజేషన్ అక్కడే చేయించేసి మన ఇంటికే డెలివర్ చేస్తారు. వీళ్ళకి పాన్ ఇండియా షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మెజర్మెంట్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే వీళ్ళకి రీచ్ అవుట్ అయితే కనుక హైదరాబాద్ అయితే వాళ్ళే విజిట్ చేసి మెజర్మెంట్ ఎక్స్పర్ట్స్ మీ ప్లేస్కి విజిట్ చేసి మీకు ఎలాంటిది కావాలి అన్నది సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ వేరే చోట అయితే కనుక వీడియో కాల్లో వీళ్ళు సజెస్ట్ చేస్తారు. సో దానికి కూడా ఒక ఎక్స్పర్ట్ టీమ్ అయితే ఉంది. అండ్ అలాగే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకునే వాళ్ళకి కస్టమర్ సర్వీస్ కూడా ఉందండి. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. మీకు ఏ విధమైన మ్యాట్రెస్లు కానీ, పిల్లోస్ కానీ, కంఫర్టర్స్ కానీ ఏవి కావాలన్నా కూడా అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో, ఎందుకంటే మార్కెట్ ప్రైజెస్ కన్నా వేరే బ్రాండ్స్ యొక్క ప్రైజెస్ కన్నా వీళ్ళు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారన్నమాట. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళది ఇక్కడే కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ద ప్రైజెస్. మీరు ప్రైజెస్ అనేవి కంపేర్ చేసుకొని మీరు మంచి మ్యాట్రెస్ని అయితే మీ ఆరోగ్యం కోసం ఒక బెటర్ మ్యాట్రెస్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చూసారు కదండి దర్జీ మ్యాట్రెస్ల యొక్క స్టోరీ. మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా, మీకంటూ మంచిగా టైలర్ మేడ్ స్లీప్ కావాలి అని అనుకున్నా మీరు హ్యాపీగా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నా కాబట్టి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటిది కావాలనుకున్నా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అండ్ అలాగే వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, వీళ్ళ ఓన్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా షిప్పింగ్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ మీ ఇంటికే డెలివర్ అయిపోతుంది సేఫ్గా. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.